వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన నైరుతి ఋతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల నుంచి 7.5 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీన పడిందని, దాని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాలో వర్షం కురుస్తుందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాలు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. జూలైలోనే 2 అల్పపీడనాలు ఏర్పడతాయని తెలిపిన వాతావరణ శాఖ హైదరాబాద్ నగరంలో 14-15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు పడే ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాల్లో ఉపరితలాల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, 1 ఆగస్టు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే గ్రేటర్ 10లో గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు వెస్ట్ మారేడ్పల్లి, మాదాపూర్, ఉప్పల్, రాజీవ్ నగర్, కాప్రా, యూసఫ్గూడ, అడ్డగుట్ట, బూర్వండ, చర్లపల్లి, బాల్నగర్ లోని ఓల్డ్ సుల్తాన్ నగర్ లో మోస్తారు వర్షం కురిసింది. ఇవాళ రేపు నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 14-15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.